తెలంగాణ లోక్సభ ఇన్ఛార్జీలతో అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ ముగిసింది. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండ సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అంశంపై చర్చించారు. ఇందులో భాగంగా నేటి సమావేశంలో మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవడంపై అధిష్టానం నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద టార్గెట్ 14గా పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే వ్యూహంతో ముందుకు సాగాలని అధిష్టానం సూచిస్తున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవటమే లక్ష్యంగా పనిచేస్తామని, అందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు. తెలంగాణలో పోటీ చేయాలని సోనియా గాంధీని అభ్యర్థించినట్లు భట్టి వెల్లడించారు. సమావేశం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయా లోక్సభ స్థానాలకి కోఆర్డినేటర్స్ గా నియమించినటువంటి అందరితో పార్టీ విజయం కోసం చేయబోయాల్సినటువంటి కార్యక్రమాలు, చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి దశా దిశా నిర్దేశం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు సమావేశం జరిగింది. నాయకత్వం అంతా కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో అత్యధిక స్థానాలు గెలిపించుకోవడానికి కావలసినటువంటి వ్యూహరచన ప్రణాళికలు కూడా వారు కొన్ని సూచనలు చేశారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలో పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు పోతుంది. రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా దేశ ప్రజల సంపద అంతా కూడా దేశానికే ఉండాలని, దేశ వనరులన్నీ కూడా దేశానికే ఉండాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి ఏఐసీసీ అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలి, దేశానికే ఉండాలి. దేశానికి సంబంధించిన ఆస్తులు దేశానికే ఉండాలని చెప్పేటువంటి వాళ్ళ కోసమే ఈరోజు ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు తప్ప, ప్రజల ఆస్తుల్ని, దేశ వనరుల్ని కొద్ది మంది పారిశ్రామికవేత్తలకి అమ్మకానికి పెట్టి దారాదత్తం చేసేటువంటి రాజకీయ పార్టీలకు ఓటేయటానికి ప్రజలు సిద్ధంగా లేరు. రేపు పొద్దున లోక్సభ ఎన్నికల్లో కూడా దశాబ్దాల పాటు తెలంగాణ కోరికని నిజం చేసినటువంటి సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయటానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి వారిని అభ్యర్థించాం. రాబోయే పార్లమెంటు ఎన్నికల విధి విధానాలపై చర్చ జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే కొన్ని నియమ నిబంధనలు చెప్పారని చెప్పారు. పార్టీలో ఉన్న వివిధ స్థాయి నేతలు చేయాల్సిన కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని పేర్కొన్నారు. కాగా నల్గొండ సీటు 3 లక్షల ఓట్లతో గెలుస్తుందని, 14 పార్లమెంటు స్థానాల్లో పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పారన్నారు. అందరూ సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలంటూ సూచించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఏసీసీలో జరిగిన సమావేశం పార్లమెంట్ ఎన్నికలకి అందరూ సమాయత్తం కావాలని, ప్రిపరేషన్స్ మొదలు పెట్టడానికి, అలర్ట్ చేయడానికి సమావేశం పిలవడం జరిగింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ అన్ని రాష్ట్రాల నుంచి, తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక్కొక్కరిని కోఆర్డినేటర్ గా నియమించి మీరు ఎన్నికలకి సిద్ధం కావాలి, మరి ఎన్నికలకు సిద్ధం కావడానికి ఏమేమి యాక్టివిటీ చేపట్టాలి, దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి, కొన్ని బుక్స్ ఇచ్చి ఈరోజు మీటింగ్ జరిగింది. ఏఐసీసీ ఇప్పుడు ఒక వార్ రూమ్ నడిపిస్తూ అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ మేము మానిటర్ చేస్తున్నాం. మీరు ఆర్గనైజేషన్ పని, క్యాంపెయిన్ పని, ఇతరత్ర ఓటింగ్ లిస్టు అప్డేట్ చేసుకోవడం, ఇవన్నిట్లో కోఆర్డినేటర్స్ అందరూ కీలక క్రియాశీలక నాయకత్వ పాత్ర పోషించాలని చెప్పి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్, ఆ పార్లమెంట్ సీటు గెలిపించే బాధ్యత కోఆర్డినేటర్ మీద ఉంటుందని చెప్పి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. మల్లికార్జున్ ఖర్గే గారు, మా గౌరవ అధ్యక్షుడు, వేణుగోపాల్ గారు, గౌరవ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్, ఇతర ఏఐసీసీ నాయకులు ఈ యొక్క సమావేశాన్ని వాళ్ళు ఈ కోఆర్డినేటర్స్ అందరితో ఈ విషయాలు పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రిపరేషన్ గురించి మాట్లాడడం జరిగింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పార్లమెంటు కోఆర్డినేటర్ల మీటింగ్ జరిగిందని కొండ సురేఖ తెలిపారు. పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పారన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా కలిసికట్టుగా పనిచేస్తారో పార్లమెంట్ లో కూడా అదే విధంగా ముందుకు వెళ్లాలని సూచించారని పేర్కొన్నారు. ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాలు కలుపుకుని ముందుకు వెళ్లాలని చెప్పారని తెలిపారు. మెజార్టీ సీట్లలో గెలవాలని దిశానిర్దేశం చేశారన్నారు. దక్షిణ తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుచుకోవాల్సిన బాధ్యత కోఆర్డినేటర్దే అని ఖర్గే చెప్పారని కొండ సురేఖ తెలిపారు. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి మరి కార్యాలను ముందుకు తీసుకుపోతూ మనమైతే ఎలక్షన్లలో గెలిచామో అవే కంటిన్యూ చేస్తూ ఇంకా కాన్సన్ట్రేషన్ తోటి మనం కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తను కూడా టచ్ చేస్తూ న్యూట్రల్ ఓట్స్ ను టచ్ చేస్తూ అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లను టచ్ చేస్తూ ఈ విధంగా కమ్యూనిటీ ఓట్లు ఈ విధంగా అన్ని రకరకాలుగా డివైస్ చేసుకొని ఏ విధంగా వాటిని మన ఖాతాలో వేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, ఏ విధంగా మెజారిటీ సీట్లను గెలవడానికి మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని వారు మాకు వివరించడం జరిగింది. మల్లికార్జున ఖర్గే గారు మరి ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణలో మెజార్టీ సీట్లను గెలిపించుకు రావాల్సిన బాధ్యత కోఆర్డినేటర్ల మీద ఉంది అని వారు దశా దిశా నిర్దేశం చేయడం జరిగింది. మరి మొన్ననే మా ఎలక్షన్స్ అయినాయి కాబట్టి అదే ఉత్సాహంతో అదే వేడితో మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి తెలంగాణ నుండి మెజార్టీ సీట్లను తప్పకుండా గెలిపించి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ చేశామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రచారం ఎలా ఉండాలి, ఇక పోల్ మేనేజ్మెంట్ ప్రజలతో మమేకం అవటంపై ఖర్గే మార్గనిర్దేశం చేశారన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించాలని భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో 17కు 17 స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని పొన్నం పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని చెప్పారు. 2-3 స్థానాల కోసం బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య పోటీ ఉంటుందని చెప్పారు. ఇక గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. 17కు 17 స్థానాల్లో గెలిపిస్తే 6 గ్యారంటీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని 17 మంది తెలంగాణ సీనియర్ నాయకులను అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరియు రాష్ట్ర ఇన్ఛార్జి గారు ఏఐసిసి ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు ఏ విధంగా ఎన్నికల యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఈ రోజు నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకోవాలనేటువంటి ఒక మార్గనిర్దేశం చేశారు. తప్పకుండా ప్రజలంతా ఈసారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ని గెలిపించాలనే ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళ నుండి ఏ విధంగా ఓట్లను కాంగ్రెస్ వైపు తింపుకోవాలి, ఏ విధంగా స్ట్రాటజీ చేయాలి, ఏ విధంగా ప్రచార సరళి కొనసాగాలి అనేటువంటి ఒక మార్గనిర్దేశకత్వం తీసుకొని ఈ రోజు నియమింపబడ్డటువంటి పార్లమెంటు స్థాయి అబ్జర్వర్ అందరూ కూడా ఆయా రాష్ట్రాల్లో ఈ రోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, లక్షద్వీప్ సంబంధించినటువంటి రాష్ట్రాల ఇన్ఛార్జీలతో సమావేశం జరిగింది. అందరూ కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధమై ముందుకు పోయేటువంటి ఒక దిశానిర్దేశం తీసుకొని పోతా ఉన్నాం. 17కు 17 గెలవాలనే మా కార్యక్రమం ముందు తీసుకుని, ఎందుకంటే తెలంగాణ ప్రజలు మొన్ననే మార్పు కోరుకున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు ఫెడరల్ సిస్టమ్ లో కేంద్రము రాష్ట్రం కలిసి ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ నిధులు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వం ఖజానాను ఖాళీగా చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి దృష్ట్యా కేంద్రం మద్దతు అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా 17కు 17 పార్లమెంట్ స్థానాలు గెలిపించినట్లయితే మేము ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటుగా అన్ని రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అదనంగా తీసుకొని గొప్ప పరిపాలన చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాను ఈ సందర్భంగా.